ఇక సీవీఆర్ న్యూస్ నిర్వహించే మున్సిపల్స్ కార్యక్రమానికి ప్రతిరోజు ఫోన్స్ కాల్ వెలువెత్తుతున్నాయి. దీనిపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడటమే కాదు, కీలకమైన సమస్యలపై సీవీఆర్ రిపోర్టర్లు స్థానికంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పట్టణ నగర వాసులు కష్టాలను అధికారులకు వివరిస్తున్నారు. ఇలాగే కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీకి చెందిన రామచంద్ర నాయక్ ఫోన్ చేశారు. పట్టణంలోని 14వ వార్డు కృష్ణాపురం సమస్యలు తెలిపారు. సరైన రోడ్లు, డ్రైనేజీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల్లో కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొందని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ కూడా రోడ్లపైన నిర్వహించి విషయాన్ని వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అక్కడ సివిక్ ఎమ్యూనిటీస్ కొంచెం రిక్వైర్మెంట్ ఉందని, రోడ్లు, డ్రైన్లు, అట్లాగనే కొంచెం ఎన్క్రోచ్మెంట్ కూడా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మున్సిపల్ దీనిపై సీవీఆర్ ప్రతినిధి రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనర్ తన దీనితో చర్చించారు. 14వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. 14-15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కొంచెం రిక్వైర్మెంట్ ఉందని, రోడ్లు, డ్రైన్లు, అట్లాగనే కొంచెం ఎన్క్రోచ్మెంట్ కూడా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మున్సిపల్ ఇంజనీర్కి టీపీఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాం. అలాగే సివిక్ కమ్యూనిటీస్కి సంబంధించి రోడ్లు, డ్రైన్లు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి 14th ఫైనాన్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ ప్రపోజ్ చేసామా లేకపోతే 15th ఫైనాన్స్లో కూడా ప్రపోజ్ చేసి అక్కడ అవి ఏర్పాటు చేయడానికి వెంటనే యాక్షన్ తీసుకుంటాం. సో ఇది భారతి, మనం కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రామచంద్ర నాయక్ ఫోన్ కాల్ చేసిన తర్వాత మనం చేసినటువంటి పరిస్థితి అంటే అక్కడ 14వ వార్డులో కూడా కనీస సదుపాయాలు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు. ఒక అతను సెప్టిక్ ట్యాంక్ నుండి రోడ్డు మీద నిర్మించాడు, అంటే రోడ్డు కూడా నడుస్తూ వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా ఎవరు చూడాలి? మున్సిపల్ అధికారులు చూడాలి. ఒక రామచంద్ర నాయక్ గారు ఇంకెవరో మనము వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. అక్కడ కార్యవర్గం లేదు. అక్కడ ఇంకోటి ఏంటంటే రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి సొంత నగరం పట్టణం లోపల ఆ దుస్థితి నెలకొంది అంటే ఇక మామూలు పట్టణాల లోపల పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. జనరల్ గానే మనం ఊహించుకోవచ్చు. అసలు జనం సమస్యలు ఏమైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. పోనీ ఆయా ప్రాంతాలు నిన్న మొన్న వెలిసిన ప్రాంతాల్లో కాదు. 20-30 ఏళ్ల నుంచి ఆ ప్రాంతాలు ఉన్నాయి. అవి వాటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోవడం వల్ల నేటికి కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల కూనారు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలా ఒక రాయచోటి 14వ వార్డే కాదు, రాయచోటిలో మరెన్నో వార్డ్స్ ఉన్నాయి. 14వ వార్డు సమస్య దృష్టి మన దృష్టికి తీసుకొచ్చారు రామచంద్ర నాయకు. అలాగే మనం ఇప్పుడు కోరేది ఏంటంటే ఎవరైనా సరే మీ యొక్క సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకురండి, సమస్య మీది, పరిష్కారం మాది, మేము దీనిపైన అధికారులతో మాట్లాడతాం, ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం, ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి మీ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వచ్చే వరకు మేము పోరాడతాం.